భారతీయ వ్యవసాయ మార్కెట్లో జరిగినటువంటి మిర్చి వ్యాపారస్తులు రైతుల మధ్యన ఒక వివాదం అయితే జరిగింది. ఆ సంఘటన స్థలాన్ని తెలుసుకునే విషయాన్ని మహబూబాద్ డిఎంఓ వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి అసలు ఏం జరిగింది సమస్య, దాన్ని పరిష్కరించే మార్గంలో ఇక్కడ సార్ ఉన్నారు, అసలు ఏం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్, చెప్పండి సార్. రైతులకు నమస్కారం అండి. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏ సందర్భంలో మిర్చి రైతులలో ఒక 65 మంది రైతులు ఇవ్వడం జరిగిందండి. అయితే వరంగల్ కంటే తర్వాత మహబూబాద్ కంటే కూడా ధరలు తక్కువ పడ్డాయి. ఆ ఇష్యూ లోపల మాకు ఫోన్ రాగానే రావడం జరిగింది. రైతు సంఘ నాయకులు కూడా సిఐ గారు కూడా పోలీస్ సిబ్బంది అందరూ వచ్చారు, రైతులతో కూడా మాట్లాడేసేసి మళ్ళీ మేము కూడా యార్డ్లోకి వచ్చేసి ప్రతి లాట్ను కూడా చెక్ చేసేసి ఏవైతే నిమ్ములు అయ్యి కొంచెం పాటలు పట్టేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రివైజ్గా రేట్స్ పెంచేసి దాన్ని చేయించడం జరిగిందండి. అందరికీ ఇరుపక్షాలకు రైతులకు ఇది కాకుండా న్యాయం జరిగేట్టుగా రైతు వాళ్ళకు చేసినట్టుగా ధరలు పెంచేసేసి రైతులకు న్యాయం చేసి చేయడం జరిగిందండి. కాండలు కూడా అయిపోతాయి సార్. రైతులకు ఇట్లా జరగడం, ఇది గతంలో పత్తిలో జరిగింది మోసం, ఈ మిర్చిలో కూడా జరిగింది, ఇట్లా మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము వ్యాపారస్తులకు కూడా 1-2 సార్లు వాటి యొక్క నాణ్యతను చూసి రేట్లు ఏమని చెప్పడం జరిగింది. అలా కాకుండా రేట్లు మొత్తం అన్ని బస్తాలు చూడకుండా నిమ్ము లేకుండా కానీ నిమ్మున్నాయని కానీ తాళ్ళు అవి ఇవన్నీ కాకుండా అలా చేయకుండా రైతులను ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇక ముందు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మేము చూసుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు ఇలాంటి వ్యాపారస్తుల మీద ఎవరి మీద చర్య తీసుకున్నారా? వారికి నోటీస్ ఇవ్వడం జరిగిందండి, కొన్నిసార్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. ఇక ముందు ఇలాంటి చేయమని చెప్పేసి పత్తి లోపల అలాంటి సమస్యలు రావడం లేదు. వచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైము, ఇది కాకుండా కూడా మేము చూసుకుంటాం సార్. మహబూబాద్ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ రేటు 18 నుంచి 19-20 వేలు ఉన్నది. కేసంద్రంలో ఒకేసారి ఒక క్వింటాల్కి వచ్చేసి 4000 నుంచి 5000 మధ్యన తేడా అనమాట. మరి రైతులను ఇట్లా మళ్ళీ మళ్ళీ మోసం చేయకుండా వీళ్ళ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ కూడా అని చూడడం జరిగిందండి. సెకండ్ పికింగ్, థర్డ్ పికింగ్ ఉన్నాయి. తర్వాత కొంచెం మంచిగా ఉన్నా కానీ చిన్న కాయ, ఒక విరిగిపోయిన కాయలు, కలర్ చేంజ్ కూడా ఉన్నాయండి. దానివల్ల కొంచెం రేట్స్ వ్యత్యాసంలో ఉన్నాయండి. ఇక ముందు నుంచి అలా కాకుండా రైతు సోదరులకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం సార్. ఇక్కడ రైతులు ఒక్కటే బాధపడుతున్నారు, రైతు ఏదో తన అవసరం కోసం అమ్ముకుంటాడు, వ్యాపారి బలవంతంగా కొంటానట్టుగా రైతులను దూషించి మాట్లాడతాను అనేది కొంతమంది రైతులు చెప్తున్నారు. లేదు, అలాంటిది ఏమి ఉండదు. అలాంటి మా దృష్టికి వచ్చాకైతే వాళ్ళ మీద మేము చర్యలు తప్పకుండా తీసుకుంటామండి. రైతుల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాము, చూసుకుంటాం. రైతులకు ఫైనల్, రైతులకు మీరు ఎలాంటి ధైర్యాన్ని చెప్పబోతున్నారు? రైతు సోదరులు ఎలాంటి ఇబ్బంది అయినా కానీ మార్కెట్ కార్యాలయం వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. వారు చెప్పినట్టయితే మేము తప్పకుండా స్పందిస్తాము. మేము ఉన్నది రైతుల పక్షాలనే కాబట్టి ఇది కూడా రైతు సోదరులు ఇబ్బందులు కాకుండా రైతు సోదరులు గమనించి రైతులకు పూర్తి సహకారం ద్వారా మేము ఇక్కడ పనిచేస్తామని రైతు సోదరులు తెలియజేస్తాం. మహబూబాద్ డిఎంఓ వెంకటరెడ్డి గారితో మనకు రైతులకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తాము, ఇలాంటి మోసాలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము తగిన